తాళరేవు మండలం పరిధిలోని శంకరపాలెం జంక్షన్ లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో జరిగిన గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రసాదంగా సమర్పించిన లడ్డూని స్థానిక వర్తకులు పెద్దిరెడ్డి బాబీ 125,000 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నిమజ్జనం సందర్భంగా పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి సమర్పించిన లడ్డూను వేలంపాట నిర్వహించగా 125,000కు స్థానిక వర్తకులు పెద్దిరెడ్డి బాబీ కైవసం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి కరెన్సీ నోట్లతో వేసిన దండలను వేలంపాట నిర్వహించగా పలువురు వ్యాపారులు పోటీపడి సొంతం చేసుకున్నారు. వారిని వర్తక సంఘం అధ్యక్షులు నామ గోపాలకృష్ణ సాలువాతో ఘనంగా సత్కరించి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఊరేగింపులో ఏర్పాటు చేసిన శక్తి వేషధారణలు, గరగ నృత్యాలు, తీన్మార్ వాయిద్యాలు అందరిని విశేషంగా ఆకర్షించాయి. స్వామివారి ఊరేగింపుగా తీసుకువెళ్లి గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ప్రతినిధులు, పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, గ్రామస్తులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒకసారి లైన్ లో ఉండండి.
కుమార్ గట్టి కట్టుకోండి ओके।